తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రామాయంపేటలో నిరాడంబరంగా నిర్వహించారు. రామాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద చైర్మన్ బాదచంద్రం జాతీయ జెండా ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఎంఆర్ఓ శేఖర్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద వ్యవసాయ అధికారి వసంత సుగుణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిఎస్సిఎస్ చైర్మన్ బాదచంద్రం మాట్లాడుతూ 16 సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రైతుల ఇబ్బందులు తీర్చడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని, రైతు బీమా రైతు బంధు కార్యక్రమాలతో పాటు కాళేశ్వరం ద్వారా సాగునీటిని అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ బాదచంద్రం, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్, ఎంపీపీ భిక్షపతి, మాజీ జెడ్పీటీసీ యాదగిరి, వ్యవసాయ శాఖ ఏడీ వ్యవసాయ శాఖ మండల అధికారి రాజ్ నారాయణ, సహకార సంఘం సీఈఓ పుట్టి నర్సింహులు, కౌన్సిలర్లు దేమ యాదగిరి, చంద్రకు శోభ, కొండలరెడ్డి, గజవాడ నాగరాజు, సరాఫ్ సౌభాగ్య, శ్యామ్ సుందర్, దేవుని జయరాజు, పిఏఎస్సిఎస్ డైరెక్టర్లు దేవుని నర్సింహులు, పోచమ్మల ఐలయ్య, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పదహారు సంవత్సరాలు పోరాడి తెచ్చిన తెలంగాణను కేసీఆర్ గారు అన్ని రకాల అభివృద్ధి పదంలో నడిపిస్తూ రైతులకు ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ, కాలువలు ఉన్న కాళేశ్వరాన్ని మన మెదక్ జిల్లాకు తీసుకొచ్చి రైతులకు న్యాయం చే పోరాడి తెచ్చుకున్న తెలంగాణను ముఖ్యమంత్రి గారికి అభినందనలు. మెదక్ కాన్స్టిట్యూని మా హరీష్ రావు గారు, మా ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు మరియు మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేంద్ర రెడ్డి గారు అభివృద్ధి చేస్తున్నారు. మా సొసైటీ ద్వారా నిజాంపేట రామంపేట మండలంలో 10 సెంటర్లు పెట్టి మొత్తము రైతు వడ్లు ఒక గింజ లేకుండా మొత్తం కొనుగోలు చేయడం జరిగింది. మరి ఈ 6 సంవత్సరాల పరిపాలనలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో తెలంగాణ దేశంలోనే 1 స్థానంలో పయనిస్తుంది. మరియు ఎన్నో అద్భుతమైన పథకాలు దేశానికే వెన్నెముక లాంటి కరెంటు, మరి ధాన్యం కొనుగోలు ఎంత మంచిగా అంటే దేశంలో ఏ రాష్ట్రం కొనుగోలు చేయనటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసి మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశం చూపంతా తెలంగాణ రాష్ట్రం వైపు చూసేలా ముఖ్యమంత్రి గారు పరిపాలన అందిస్తున్నారు. మరియు ఈ వచ్చే వర్షాకాలం సీజన్లో కూడా రైతులకు ఎరువులు విత్తనాలు అన్నీ అందుబాటులో ఉన్నాయి రామాయంపేట మండలంలో. మరి అలాగే ఈసారి ప్రభుత్వం సూచించిన పంటల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. అయితే ఈ 6 సంవత్సరాల్లో కూడా మన తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మన తెలంగాణ వ్యవసాయంలో చాలా మార్పులు జరిగింది. దాంట్లో రైతు బంధు, రైతు భూమి, రైతు బీమా ఇవన్నీ కూడా స్కీమ్స్ రావడం జరిగింది. రైతులకు అందరికీ కూడా బాగా పేలు ఇచ్చేటట్టుగా ఈ గవర్నమెంట్ చేస్తూ ఉంది. తర్వాత ఈ సంవత్సరం ప్రత్యేకంగా రైతుల గురించే ప్రధాన పంటల సాగులో కొన్ని మార్పులు చేర్పులు జరిగినాయి. అంటే మనం ఎప్పుడు వేసుకునే విధంగా కాకుండా కొంచెం పంటల్లో మార్పులు చేసినట్టయితే మన భూములకి కానీ సారవంతంగా అవుతాయి నేలలు కూడా. అలాగే కూడా పురుగులు పీడ పురుగులు కూడా అవే రొటేషన్ కాకుండా కాపాడుకోవచ్చు. అదేవిధంగా మనము ప్యాడీ ఎప్పుడు కూడా వెరైటీ వేస్తాము. ఈసారి 4 వెరైటీస్ 50% వేసుకోమన్నట్టుగా అందరికీ రైతులకి అవగాహన సదస్సుల్లో మొత్తం మండలంలో డివిజన్ మొత్తంలో కూడా చెప్పడం జరిగింది. నాకు రామంపేటతో పాటు చేగుంట, నార్సింగి, తర్వాత నిజాంపేట 4 మండలాలు ఉంటాయి. అన్ని చోట్ల కూడా క్లస్టర్ వారీగా ఏఈఓలు అన్ని విలేజెస్ కూడా కవర్ చేసుకుంటూ అవగాహన సదస్సులు రైతులకి ఈ ప్రత్యామ్నాయ పంటల గురించి వివరంగా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ 52 గ్రామాల్లో నాకు 12 క్లస్టర్లు ఉన్నాయి. ఈ 12 క్లస్టర్లో కూడా అవగాహన సదస్సులు రైతులకి ప్రధాన పంటలుగా వరి, తర్వాత కందులు, కాటన్ ఇవి సాగు చేసుకోమని చెప్పడం జరిగింది. ముందుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఏడాది లాగానే మనం ఈసారి
తెలంగాణ ఆయుర్వేద దినోత్సవం జరుపుకుంటున్నాం, కానీ కరోనా ఉన్న నేపథ్యంలో రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ సామాజిక దూరం పాటిస్తూ మాకు కావాల్సిన ఎరువులు విత్తనాలు వ్యవసాయ శాఖ అందుబాటులో వచ్చింది. తప్పకుండా అందరు రైతు సోదరులందరూ కూడా ఈసారి నార్మల్ రెయిన్ఫాల్ ఉండే అవకాశం ఉన్నందున మంచి పంటలు పండాలని దేవుణ్ణి కాంక్షిస్తూ అందరికీ మరోసారి తెలంగాణ ఆయుర్వేద దినోత్సవం శుభాకాంక్షలు. తెలంగాణ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా రామంపేట మండలంలో అందరికీ శుభాకాంక్షలు. ఇప్పటికీ ఈరోజు వరకు దాదాపు తెలంగాణ రాష్ట్రం వచ్చి 7 సంవత్సరాలు గడిచిపోయింది. 7 సంవత్సరాల కాలంలో మనం ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం తెలంగాణ ఆయుర్వేద దినోత్సవం జరుపుకోవడం జరుగుతున్నది. ఈ సంవత్సరం కరోనా కాబట్టి కొంచెం ఎక్కువ లేకుండా ఓన్లీ ఆఫీస్ స్టాఫ్తోనే కరోనా జరుపుకోవడం జరుగుతున్నది. అందుకని ప్రజలందరికీ ఈ తెలంగాణ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.